దాదాపు చాలామంది లక్షల్లో మంది చాలా కూడా కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆర్టీఓ కానీ ఇక్కడ తహసీల్దార్ తప్పు చేసినా కానీ మళ్ళీ డైరెక్ట్ ఒక రైతు సామాన్యుడు కూడా సీసీఎల్ఏ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ యొక్క కొత్త చట్టంతో సామాన్యుడికి స్థానిక పరిధిలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా. ఒక మూడు అంశాల మీద దృష్టికి తీసుకొస్తా. ఎందుకు అవుతుంది అంటానికి, ఈరోజు ఉన్న చట్ట ప్రకారము 2020లో ఉన్న 6వ చట్ట ప్రకారము ఏ సమస్య పరిష్కారానికైనా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కోర్టు మెట్లు ఎక్కటం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. లాయర్ని పెట్టుకోవాలి, కోర్టు ఫీజులు ఉంటాయి, 10 సార్లు తిరగాలి, కోర్టులో కొన్ని వేల కేసులు పేరుకుపోయి ఉన్నాయి, కాలయాపన కూడా జరుగుతుంది. ఒకప్పుడు రెవెన్యూ రికార్డుల సవరణ రెవెన్యూ అధికారులే చేసేవాళ్ళు. లెక్క ప్రకారం ఏంటి, యాజమాన్య హక్కుల వివాదం అంటే ఓనర్షిప్ డిస్ప్యూట్ వస్తేనో, పాటన భాగ పంపకాల వివాదాలు వస్తేనో, వారసత్వ భూముల పంచాయతీలు వస్తే కోర్టుకు పోవాలి. కానీ రెవెన్యూ రికార్డుల తప్పులు ఉంటే రెవెన్యూ వాళ్ళే కదా సరి చేయాల్సింది, కోర్టుకు ఎందుకు ఎక్కాలి? రికార్డు రాసేదే గవర్నమెంట్. గవర్నమెంట్ రికార్డుల తప్పులు ఉంటే నేను కోర్టుకు వెళ్ళటం ఏంటి? అది సరైన చర్య కాదు. అట్లా ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణలో ఉంది. రికార్డు తప్పులు ఉంటే కూడా కోర్టుకు పోమని చెప్పడం ఇక్కడ లేదు. ఈ చట్టం ఏమంటుందంటే, మూడు రకాల వెసులుబాట్లు ఉన్నాయి ఈ చట్ట ప్రకారం కోర్టుకు వెళ్లకుండా పరిష్కారాన్ని. ఒకటి, ఈ రోజున ఏదైతే ధరణి 6వ రికార్డుల తప్పులు ఉన్నాయో వాటిని సవరించడం కోసం ఇప్పుడు ఏదైతే సర్క్యులర్ అమల్లో ఉందో, తహసీల్దార్ దగ్గర నుంచి సీసీఎల్ఏ దాకా అధికారాల వికేంద్రీకరణ చేసి సమస్యల పరిష్కారం చేస్తున్నా, అది కొనసాగుతుంది. ఇప్పుడు చాలా వరకు కింద స్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకొన్ని అధికారాలు కూడా కింది స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత 6వ అనేది ఒకసారి రికార్డు కాదు కదా, ఎప్పటికప్పుడు మ్యూటేషన్ జరిగినప్పుడు కనుక అభ్యంతరాలు ఉంటే దాని మీద ఒక అప్పీల్ వ్యవస్థ ఈ చట్టంలో ఉంది. జాయింట్ కలెక్టర్కి కానీ అడిషనల్ కలెక్టర్కి కానీ ఆ పైన సీసీఎల్ఏకి కానీ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది రెండోది. మూడోది, భూదార్ కార్డు ఇచ్చేటప్పుడు, టెంపరీ భూదార్ ఇచ్చేటప్పుడు అధికారులే గ్రామానికి పోతారు రికార్డు వెరిఫికేషన్ కాబట్టి. గ్రామ స్థాయిలోనే సమస్యలు ఉంటే టెంపరీ భూదార్ కార్డు ఇచ్చేటప్పుడు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ భూదార్ ఇచ్చేటప్పుడు సర్వేకి పోయినప్పుడు మరికొన్ని సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులు ఉన్నప్పుడు ఒక జీవో అమల్లో ఉండేది. బహుశా ఇట్లా ఆ జీవో మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తారని అనుకుంటున్నాను. అదేంటంటే, రెవెన్యూ కోర్టులు అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్టీఓ దగ్గర కానీ ఇంకే అధికారి దగ్గర ఉన్న కేసులలో కనీసం సగం కేసులన్నా గ్రామాలలో రెవెన్యూ కోర్టులు పెట్టి పరిష్కరించాలి అనేది జీవో. అది రావడానికి కారణం కొన్ని రంగారు కమిటీ సిఫార్సు. రేపు పొద్దున ఈ చట్టం వచ్చి ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయనుకోండి, మళ్ళీ ఆ జీవో ఉంటుంది కాబట్టి పేరుకు జాయింట్ కలెక్టర్ కోర్టు పోవాల్సి వచ్చినా జాయింట్ కలెక్టర్ కూడా గ్రామాలకు వచ్చి కోర్టు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ చట్ట పరిధిలో సాధ్యమైనంతగా గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో భూ రికార్డుల వివాదాలకి ఒక పరిష్కార మార్గం చూపే దిశగానే చట్టం ఉంటుంది. కానీ ఇక్కడ మన అందరం ఒక అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, అన్ని చట్టంలోనే ఉండవు. చట్టం అనేది బ్రాడర్ ఫ్రేమ్వర్క్. చట్టం తర్వాత రూల్స్ రావాలి, రూల్స్ వచ్చిన తర్వాత దాని కింద గైడ్ లైన్స్ రావాలి, సర్క్యులర్స్ విధానాలు వస్తూ ఉంటాయి. కొన్ని మాత్రమే చట్టంలో పెడతాం, అంటే ఊరికూరికే మార్చుకునే అవసరం లేని బేసిక్ ఫ్రేమ్వర్కే చట్టంలో వస్తుంది, మిగతా అన్ని రూల్స్ వస్తాయి. ఒక ఉదాహరణకి, ఏ పని ఎన్ని రోజులు చేయాలో చట్టం చెప్పదు, ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటది. దాని అర్థం ఏంది, ఎప్పటికైనా చేయొచ్చు అని కాదు. రేపు పొద్దున రూల్స్ వచ్చినప్పుడు మ్యూటేషన్ అంటే ఓ 30 రోజుల్లో చేయాలి, నోటీస్ అంటే వారం రోజులు టైం ఇవ్వాలి. ఈ పీరియడ్స్ అని ఎప్పుడు వస్తాయి, రూల్స్లో వస్తాయి. కొంతమంది కన్ఫ్యూజన్ ఏమొస్తుంది అంటే, ఈ చట్టంలో ఎంతకాలం చేయాలని చెప్పలేదు కదా, అంటే కాలయాపన జరిగిపోతుందో ఏమో, అపోహలు కూడా వస్తాయి. అందుకే వాళ్ళందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇవి నాలుగు అంశాలలో ఉంటాయి, అన్ని యాక్ట్ సమాధానం చెప్పదు. కొన్ని యాక్ట్లో ఉంటాయి, కొన్ని రూల్స్లో ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ సర్క్యులర్స్లో ఉంటాయి, కొన్ని మౌఖిక ఆదేశాలు. ఇన్ని లేయర్స్ దాటుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఫ్రేమ్వర్కే. ఒకసారి ఇది ఓకే అయితే అప్పుడు మళ్ళీ రూల్స్ తయారు చేసేటప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, యాక్ట్ తయారు చేయడానికి ఎట్లయితే ప్రజలకు పంపారో రూల్స్ కూడా అట్లనే రూపొందించి మళ్ళీ ఒకసారి ప్రజలు చచ్చిపెడితే అవి కూడా చాలా మంచి రూల్స్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.